దాసరి నారాయణరావు ఒకప్పుడు వరుస హిట్లతో డైరెక్టర్ అనేవాడికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకరత్న ఆయన. అప్పట్లో దాసరి సినిమా అంటే విపరీతమైన మార్కెట్ ఉండేది. చాలామంది పెద్ద పెద్ద స్టార్లు కూడా ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండేవారు. కానీ చాలా ఇయర్స్ పాటు చిరు దాసరిల మధ్య పెద్ద గొడవే నడిచింది. దానికి చాలా కారణాలే చెబుతారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు చిరుని దాసరి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తే చిరు దాన్ని తిరస్కరించడంతో మొదలైన గొడవ చాలా ఇయర్స్ నడిచింది. గతంలో దాసరి చిరుపై చేసిన కామెంట్స్కి చిరు తనయుడు రామ్ చరణ్ కౌంటర్స్ ఇచ్చాడు. తరువాత దాసరి డైరెక్ట్గా చరణ్ని పలుసార్లు టార్గెట్ చేస్తూ కామెంట్ చేశాడు. చరణ్ సైతం ఏమాత్రం తగ్గేది లేదంటూ దాసరిపై మరింత కౌంటర్స్ పేల్చాడు. దాంతో దాసరి వెస్సెస్ చరణ్ అన్నంతగా ఇండస్ట్రీ వేడెక్కింది. దాదాపు 3 సంవత్సరాల పాటు వీరిద్దరి మధ్య గ్రూప్ తగాదాలు జరిగాయి. ఇదిలా ఉంటే దాసరి నారాయణరావు గతంలో మేస్త్రి అనే మూవీని భారీ ఎత్తులో నిర్మించి ఆ మూవీకి నంది అవార్డులు సైతం చేజిక్కించుకున్నారు. ఆ సమయంలో మేస్త్రి మూవీకి అవార్డులు రావడంతో ఇండస్ట్రీలో పెద్ద దుమారమే లేచింది. ఇదిలా ఉంటే దాసరి మేస్త్రి మూవీ టైటిల్కి కౌంటర్గా రామ్ చరణ్ ఛోటా మేస్త్రి అనే టైటిల్తో ఓ సినిమా అనుకుని ఆగిపోయారు. తరువాత వీరిద్దరి మధ్యన రాజీ కుదిరి అటు చిరు ఇటు దాసరి మళ్ళీ తిరిగి దగ్గరయ్యారు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.